హాయ్ గాయ్స్, అయితే నేను క్రాక్స్ కొన్నాను, బట్ ఎవ్రీడే వేసుకోవడం వల్ల చాలా గలీజ్ అయిపోయాయి. సరే కడుగుదామని చెప్పి వాషింగ్ మెషిన్లో వేసేసాను. చక్కగా వాష్ అయి బయటకు వస్తాయి అనుకుంటే ఏమైందో చూడండి. ఆ వాషింగ్ మెషిన్ వేడికి నా క్రాక్స్ 3-4 సైజ్ చిన్నగా అయిపోయింది. దాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు, బికాస్ ఈ క్రాక్స్ 4,000 రూపీస్ది. అంత డబ్బులంతా దండగా అయిపోయింది అనుకున్నాను. బట్ ఫైనల్లీ కస్టమర్ కేర్కి ఒక మెయిల్ రాశాను రిక్వెస్ట్ ఫర్ రిప్లేస్మెంట్ అని చెప్పి, బికాస్ నేను నిజంగా చాలా ప్రేమతో చాలా ఇష్టంగా కొన్న క్రాక్స్. అండ్ వెంటనే నాకు వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ వచ్చింది. అండ్ ఇది నేను 27 జాన్కి మెయిల్ పెట్టాను, 17 డిసెంబర్కి కొన్నాను. తర్వాత కంటిన్యూస్గా వాళ్ళు మెయిల్ రాయడం నేను కూడా చెప్పడం మొత్తం జరిగింది. అండ్ ఫైనలీ 6th March కి నాకు వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ ఫర్ రిప్లేస్మెంట్ అని వచ్చింది. ఐ జస్ట్ కుడెంట్ బిలీవ్ ఇట్. చాలా చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ ఫీల్ అయిపోయాను, బికాజ్ నిజంగా చాలా ఇష్టంగా కొన్నాను. 4,000 రూపీస్ వేస్ట్ అయిపోతుంది అనుకున్నాను. ఫైనల్గా లోకల్ స్టోర్కి వెళ్ళిపోయాను. అయితే టాస్క్ ఏంటంటే, ఈ లోకల్ స్టోర్లో వాళ్ళు నాకు ఎక్స్చేంజ్ కానీ రిప్లేస్మెంట్కి కానీ అలౌ చేస్తారా చేయరా అనేది తెలియదు. సో ఏం జరిగిందో దాని తర్వాత తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుస్తాను. బాయ్.